ఏమీ లేదండి, ఏమైంది బాబు వస్తే జాబ్ అన్నారు, ఏమీ లేదు. డాక్రా వాళ్ళకి అన్నారు రైతు రుణమాఫీ అన్నాడు, అటువంటి ఏవి కూడా జరగలేదు. ఆ దొంగ మాటల కింద మాయ మాటల కింద అంటానే పోతున్నాడు, కానీ ఏ పని కూడా పూర్తిగా ఆయన చేయలేదు. మనం చూస్తే ఇంకొన్ని రోజుల్లో మన రాష్ట్రంలో ఎన్నికలు రావడం అనేది జరుగుతుంది. సో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? మనకి జగన్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. జగన్ గారు ఎందుకనుకుంటున్నారండి? ఆయన అయితే ఆ నాన్నగారు చేసిన కొన్ని కొన్ని పనుల వల్ల ఆయన కూడా మాట తిరగకుండా ఇది చేసి పెడతాడన్న మాకు ఇది ప్రతి ఒక్కొక్కరికి కూడా ప్రజల్లో ఉంది. అంటే ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? ఇప్పుడు మళ్ళీ ఏదో 2000 3000 అంటున్నాడో ఏది, అది ఏది ఈ నెల ఎత్తాడో ఇంకో నెల కూడా వస్తుందో అది నమ్మకోలేదు. ఏదన్నా కూడా మాకు అనుకున్నదన్న చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది, వాళ్ళ నాన్నగారు చేసిన ఇది మీద మాకు ఇదిగా అయినా వాళ్ళ అబ్బాయిగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఆయన సింగిల్గా ఎలక్షన్స్లో పోటీ చేయడానికి వస్తున్నారు, ఆయన ఏమన్నా వస్తే మార్పు జరిగే అవకాశం ఉందంటారు? ఏం లేదండి, ఆయన కొంతమంది పిల్లలు గోలే కానీ ఆయనకి అసలు ఎక్కడా కూడా ఏం ఉండదు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చూస్తే రాజధాని నిర్మాణం అని ఇలాగ నెక్స్ట్ ఇంకా పోలవరం ప్రాజెక్ట్ పనులు అని ఇలా కొంచెం సంక్షేమ పథకాలు అవి రీసెంట్గా ప్రవేశపెట్టడం జరిగింది, దీని మీద మీ అభిప్రాయం? ఏదో నేను వాటర్ ఇచ్చేస్తాను అన్నాడు ఏమి కాదండి, అది ఆ చంద్రబాబు నాయుడు గారు చేసి అన్ని దొంగ మాటలు మాయ మాటలు అన్నీ కూడా ఇది ఇదిగా ఉన్నాయి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో నిర్మించారు, అది అదే ఆ పని కిందే ఉంది. ఇప్పుడు జరిగేదంతా కూడా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి గారు వస్తే ఇదిగా జరిగిద్దని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్ గారు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని చెప్పి మన బహిరంగ సంఘంలో పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం జరిగింది, ఆయన ప్రజల సమస్యలు పట్టించుకోకుండా యాత్రలు అది చేసుకుంటూ తిరుగుతున్నారండి, దాని మీద మీరు ఏమంటారు? ఏముందండి, ఎవరికని వాళ్ళు అంటుంటారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వస్తే న్యాయం జరుగుద్ది, ఏవో పవన్ కళ్యాణ్ చేయ చెప్తాడు, అలాగే వేరే చంద్రబాబు వచ్చి ఏవో చెప్తాడు, అవన్నీ ఈయనంటేనే మాకు ఇదిగా ఉంది. అంటే ఒకవేళ మీరు అన్నట్టు ఆయనే కనుక అధికారంలోకి వస్తే ఇంకా ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటున్నారండి? ఎవరో జగన్ గారు, జగన్ గారు చాలా ఇదిగా చేస్తారండి, ప్రతి ఒక్కరికి పిల్లలకి చదివించడానికి స్కూల్కి ఇది ఖర్చులు పెట్టుకుంటా, అలాగే ప్రతి ఒక్కరికి టెన్షన్లు కూడా ఇది చేస్తాడు అన్న మాకు ధైర్యం. వాటర్ కూడా రైతులు కూడా రుణమాఫీ ఇది అంతా ఇదిగా ఉంటుందని మేము ఇదిగా అనుకుంటున్నాం. అంటే మనం చూస్తే రాష్ట్రం ఇంకా ప్రత్యేక హోదా అనేది ఇంకా రాలేదు, అది ఒకవేళ జగన్ గారు వస్తే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారంటారా? చేస్తారని అనుకుంటున్నాం అండి, ఇప్పుడు ఆయన మీద ఉంది ఆయన అయినా కూడా మా నాన్నగారు చేసిన మాటలు బట్టి మాకు ఈయన కూడా బాగా వెనక్కి తిప్పకుండా నిలబడతాడన్న ఇది మాకుందండి. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆయనకు అనుభవం లేదని చెప్పి సరైన అనుభవం లేదని అంటున్నారు, దానికి మీరే అభిప్రాయం? అనుభవం ఎందుకు లేదండి, ఇప్పుడు కేసీఆర్ గారికి అప్పచెప్పాలి కానీ వాళ్ళ అబ్బాయి అన్నాడు కదండి ఆయన ధైర్యం, ఇప్పుడు సాధ్యం అంతా చెప్తే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈయన ఇంకా ఇదిగా చేస్తాడు, ఇంకా తెలివైన ఆయన ఈయన. సో జగన్ గారే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి బాగుపడుతుంది, అభివృద్ధి బాగుపడుతుంది, బాగా ఇదిగా డెవలప్మెంట్ అవుతుందండి. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్ గారు వస్తారు, మరి కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇలాగ బీజేపీని చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ చూస్తాం. ఇప్పుడు ఏదంటే మళ్ళీ బీజేపీ చూసాం కానీ మళ్ళీ అక్కడ ఏమవుతుందన్నది మాకు పూర్తిగా ఏం కదా, నీ కాంగ్రెస్ వచ్చే ఇదిగా ఉంటుందన్న మాకు. సో కాంగ్రెస్ వస్తే మన స్టేట్కి ప్రత్యేక హోదా వస్తుంది అనుకుంటున్నారు? అదే వస్తుంది అనుకుంటున్నాం అండి. సరే, మీకు అయితే మన రాష్ట్రంలో జగన్ గారే రావాలండి, మన జగన్ గారే రావాలండి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.